వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 10/6/2022 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, రాత్రి 1:25 వరకు. చిత్త నక్షత్రం రాత్రి 11:58 వరకు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించి అర్చించినట్లయితే శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయడం మంచిది కాదు. మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. శత్రువులు మీ వైపునకు ఆకట్టుకుంటారు. వ్యవసాయ కూలీలు, ముఠా కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృషభం. ఉద్యోగస్తులు తరచూ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయత్నపూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసి వస్తుంది. విదేశీ చదువుల విషయంలో విద్యార్థులు సఫలీకృతులవుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ప్రయాణం కార్యక్రమాలు వాయిదా పడతాయి. మిథునం. ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఓర్పు విఘ్నతతో మీ గౌరవం కాపాడుకుంటారు. ప్రయాణాల్లో ఒకంత అసౌకర్యానికి లోనవుతారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. శ్రమ పడినా ఫలితం తగ్గించుకుంటారు. కర్కాటక. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైన ఆదాయానికి కొదువ ఉండదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ శ్రీమతి సూటి పోటీ మాటలు అసహనం కలిగిస్తాయి. గృహ మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. సింహం. కిరాణా, ఫ్యాన్సీ మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగా భావిస్తారు. కాళ్ళు, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీకు అందిన చెక్కులు చెల్లించక ఇబ్బంది పడతారు. కన్య. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విందులు, దేవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలు ఉంటాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు. తుల. వస్త్ర, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వృశ్చికం. మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ధనుస్సు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెలకు అవసరం. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. మకరం. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. వ్యాపారాలు సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. సోదరి సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆహార ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కుంభం. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. లౌకికంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలకు టీవీ ఛానళ్ల కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీనం. మీ మాట తీరుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు షాపింగ్లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ధన్యవాదాలు.